రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలుర బాలికల సక్సెస్ స్కూళ్లలో 10వ తరగతి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 15 స్కూల్లో నుండి 551 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులపై కరోనా ప్రభావం పడకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రతి విద్యార్థి తప్పకుండా మాస్కులు ధరించాలని ప్రధానోపాధ్యాయులు విఠల్ నాయక్. పరీక్షలకు హాజరైన విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష కేంద్రాలలో కరోనా నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు తెలిపారు. ఒక్కొక్క రూంలో 2 ఇన్విజిలేటర్ నియమించడం జరిగిందని ప్రశాంతంగా పరీక్షలు జరిగాయి వారు తెలిపారు. పాటించినట్లయితే కరోనా దూరంగా ఉండొచ్చు. నేను ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకోండి అండి, మాస్క్ కంపల్సరీ. ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చిన తర్వాత అందరు గుంపులు గుంపులుగా ఉండకండి. డైరెక్ట్ సెంటర్కి వచ్చినాక వచ్చి మీ హాల్లో కూర్చొని రోజు పొద్దున మీ వెంటనే క్లీన్గా చూపిస్తున్నాము. మరియు వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ మిత్రులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు 19వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలూరులో 271 మంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల్లో 280 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు కోరేది ఏంటంటే, యావత్ ప్రపంచమంతా కరోనా వైరస్తో బాధపడుతున్నది. మరి కరోనా వైరస్ను నివారించాలంటే ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్ అన్నారు. ముఖ్యంగా మీ పిల్లలకు మాస్కులు వేసి సెంటర్కు పంపించి పరీక్ష రాష్ట్రానికి పంపించండి. మాస్కులు వేసుకున్నట్టయితే ఆ వ్యాధిని మనం కొంత అరికట్టడానికి అవకాశం ఉంటుంది. వ్యాధిని అరికట్టాలంటే ముందు జాగ్రత్తలే ముఖ్యము. అట్లాగే మీ పిల్లలకు వీలైతే వాటర్ బాటిల్ని కూడా మీ వెంబడ పంపించండి. మేము కూడా సెంటర్లో వాటర్ ఏర్పాటు మేము చేస్తున్నాము, కానీ అదే చేయితోటి అందరి విద్యార్థులు అక్కడ నీళ్లు ముంచుకొని తాగినట్లయితే, ఒకవేళ ఎవరికన్నా పొరపాటున అట్లాంటి వైరస్ ఉండి ఉంటే అది అందరికి తాకే అవకాశం ఉంటుంది కాబట్టి, సోకే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇంతవరకు మన జిల్లాలో అటువంటిది ఏం లేదు. ఎవరు భయపడవలసిన అవసరం లేదు, కానీ ముందు జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కావున గౌరవ తల్లిదండ్రులు, మీ విద్యార్థులకు మాస్కులు మరియు వాటర్ బాటిల్ ఇచ్చి పంపించవలసిందిగా కోరుతున్నాము. 71 మంది బాలుర పాఠశాలలో, 280 మంది బాలికల పాఠశాలలో పరీక్షలు రాస్తున్నారు. ఇప్పటి వరకు ఆబ్సెంట్ అనేది ఎవరు ఆబ్సెంట్ కాకుండా ఉన్నారు. కాబట్టి విద్యార్థులకు కోరేది ఏంటంటే, మంచి వాతావరణంలో భయపడకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ రాసి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నారు. మండలంలో 10 గవర్నమెంట్ పాఠశాలలు, 1 కేజీబీవీ, అది తర్వాత 1 మన గురుకుల పాఠశాల, 1 మోడల్ స్కూల్, ఈ 2 ప్రైవేట్ స్కూల్ పాఠశాల విద్యార్థులు ఈరోజు 10వ తరగతి పరీక్షలు మన సెంటర్లో రాస్తున్నారు. ప్రతి ఒక్కరికి మన గ్రామ పంచాయతీ సహకారంతో పరీక్ష కేంద్రంలో యాంటీసెప్టిక్ వైరస్ స్ప్రేలు చేయించాము. అట్లాగే గ్రామ పంచాయతీ సిబ్బందితోటి శానిటేషన్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాము. గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా బెంచీలను స్ప్రే కొట్టి వాటిని తుడవడం కూడా జరిగింది. ఇది ఈరోజు నుంచి ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఈ శానిటేషన్ కార్యక్రమాలు, పరిశుభ్రత కార్యక్రమాలు ఎగ్జామ్ సెంటర్లో నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాము.